हेलो नमस्कार अंडी कॉम्पिटिटिव एग्जाम्स चैनल के स्वागत मेरे मैं चैनल सब्सक्राइब चुस्क द्वारा मैं लेटेस्ट अपडेट्स अभी मेल ऐडी की वस्तू उ अच्छे मन की कॉम्पिटिटिव एग्जाम्स सेल फोन वे प्रश्न गुरी मैं वीडियो नेर्चुकुंदामु सेल फोन गुरी अदे विधा चूस्ते सैटलाइट इटी इदंत साइंस एंड टेक्नोलॉजी विषय मन अंदर तेजे अच्छे चूस्ते सेल फोन ఈ సెల్ ఫోన్ విషయానికి వస్తే అసలు సెల్ ఫోన్ అంటే ఏంటి అంటే పర్సపోస్ ఒక పట్టణాన్ని తీసుకుని దాన్ని అనేక భాగాలుగా విభజిస్తారు అన్నమాట ఓకే ఒక పట్టణాన్ని తీసుకుని దాన్ని అనేక భాగాలుగా విభజిస్తారు ఒక్కొక్క భాగాన్ని సెల్ గా తీసుకుంటారు అన్నమాట ఓకే అంటే ఒక సిటీ ఉందనుకోండి ఆ సిటీనే చాలా భాగాల వరకు తీసి దాంట్లో ఒక భాగాన్ని సెల్ కింద తీసుకుంటారు ఆ సెల్ పరిధిలో టవర్ ఉంటుంది ఆ సెల్ పరిధిలో టవర్ ఉంటుంది ఆ టవర్ పరిధి 26 చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఇలా సెల్ ఫోన్ లో పంపించిన సమాచారం ఒక టవర్ నుంచి మరో టవర్ కు ట్రాన్స్మిట్ అవుతుంది ఆ టవర్ పరిధిలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్ ను రిసీవ్ చేసుకుంటుంది ఓకే అయితే చూడండి ఇప్పుడు నేను చెప్పినటువంటి మ్యాటర్ లో మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏ విధంగా ఉంటుందంటే సెల్ ఫోన్ టవర్ యొక్క పరిధి ఎన్ని చదరపు కిలోమీటర్ల వరకు పని చేస్తుంది అని గనుక మనం అడిగినట్లయితే 26 చదరపు కిలోమీటర్ల వరకు కూడా సెల్ ఫోన్ టవర్ అనేది పని చేస్తూ ఉంటుంది అయితే ఇంకోటి మనకి వీల్ ఫోన్ రాస్తున్నాను వీల్ ఫోన్ గురించి గనక మనం మాట్లాడగలంటే VWLL అయితే దీనేమంటారంటే మనం దీని అబ్రివేషన్ గనక మాట్లాడుకుంటే బిల్ గురించి ఇక్కడ ఒకసారి WLL వైర్లెస్ ఇన్ లోకల్ లూప్ ఓకే WLL ని విస్తరించండి అని గనక మనం అడిగినట్లయితే WLL ని విస్తరించండి అని అడిగితే వైర్లెస్ ఇన్ లోకల్ లూప్ అని దీని యొక్క అర్థం అన్నమాట ఇది ప్రస్తుతం దేశంలో ఉపయోగిస్తున్న నూతన టెక్నాలజీ ఇది సెల్ ఫోన్ లాగానే పని చేస్తుంది వీల్ ఫోన్ పరిణామంలో ఫోన్ కంటే తక్కువ కలిగి ఉంటుంది ఈ యొక్క వీల్ ఫోన్ ఆధారంగా సిడిఎంఏ టెక్నాలజీని ఉపయోగిస్తుంది టిఎండిఏ లో పోల్చినప్పుడు సిడిఎంఏ టెక్నాలజీ శక్తివంతమైనది ఏంటి టీడీఎంఏ తో పోల్చినప్పుడు ఈ సిడిఎంఏ టెక్నాలజీ శక్తివంతమైనది ఈ విల్ ఫోన్ లో ఉపయోగించే టెక్నాలజీ పూర్తి డిజిటల్ కావడంతో శబ్దం ఎటువంటి అవరోధాలు లేకుండా వినిపిస్తుంది ఈ విల్ టెక్నాలజీ ద్వారా పనిచేసే ఫోన్లు ల్యాండ్లైన్ ఫోన్ల కంటే బాగా పనిచేయడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు ఓకే ఈ విధంగా విల్ ఫోన్ ఓకే ఈ విల్ ఫోన్ అనేది ఏ విధమైనటువంటి శబ్దము లేకపోకుండా నీటిగా మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట ఓకే అయితే దీని అబ్రివేషన్ మనకి ఇంపార్టెంట్ అండి WLL ని విస్తరించండి అంటే వైర్లెస్ ఇన్ లోకల్ లూప్ అని మనం ఆన్సర్ చేయాలి ఓకే తర్వాత మనం గనక చూసుకున్నట్లయితే CDMA GSM FDMA అనేటటువంటి ఈ మూడు రకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు అయితే ఇక్కడ GSM అంటే ఏంటి అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని యూరోపియన్ కంపెనీ అభివృద్ధి పరిచింది ఈ GSM ని ఎవరు అభివృద్ధి పరిచారు అని గనక మనల్ని అడిగినట్లయితే యూరోపియన్ కంపెనీలు అభివృద్ధి పరిచాయి అని మనం చెప్పుకోవచ్చు తర్వాత చూస్తే పైనుండి చూడండి ఇక్కడ CDMA అంటే ఏంటంటే కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికాకు చెందినటువంటి క్వాల్కమ్ సంస్థ అభివృద్ధి పరిచింది మూడవది ఫ్రీక్వెన్సీ FDMA అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ FDMAలో ప్రపంచ మొబైల్ మార్కెట్లో 70% మంది GSM సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు ఈ GSM టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ ని ఉపయోగిస్తుంది
మన దేశంలో 1994లో మొబైల్ టెలిఫోన్ను ప్రవేశపెట్టిన సమయంలో జిఎస్ఎం టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉంది. అమెరికాలో తప్ప మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలు అన్ని ఈ పరిజ్ఞానం ఉపయోగిస్తున్నాయి. జిఎస్ఎం టెక్నాలజీ ద్వారా ఒకే నంబర్ గల ఫోన్ను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్లో మొదటి అక్షరాలను కలిపి సిడిఎంఏని పిలుస్తారు. ఈ సిడిఎంఏ టెక్నాలజీని అమెరికా ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో ఏకకాలంలో అనేక మందితో మాట్లాడడానికి సాధ్యమవుతుంది. ఓకే, అయితే చూడండి, సిడిఎంఏ టెక్నాలజీ అమెరికాలో ఎక్కువ మంది వినియోగిస్తున్నారు అన్న పాయింట్ ఒకటి మనం చాలా ఇంపార్టెంట్ ఒకటి. ఇంకోటి ఏంటంటే, ప్రపంచ మొబైల్ మార్కెట్లో 70% మంది జిఎస్ఎం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడగొచ్చు, ఎక్కువ మంది ఏ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు అని కనుక మనం అడిగినట్లయితే జిఎస్ఎం టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే ఇక్కడ మనకి ఫ్రీక్వెన్స్ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ విధానంలో ప్రతి కాల్ను ప్రత్యేక ఫ్రీక్వెన్సీలో పెడతారు. ఇది రేడియో స్టేషన్ లాగా పనిచేస్తుంది. అంటే రేడియో స్టేషన్ ఏ విధంగా అయితే వివిధ ప్రసారాలను వివిధ ఫ్రీక్వెన్సీలో ప్రసారం చేస్తుందో అలాగే ప్రతి కాల్ను ప్రత్యేక ఫ్రీక్వెన్సీలో ప్రసారం చేస్తుంది. ఎఫ్డిఎంఏను ప్రధానంగా అనలాంగ్ ట్రాన్స్మిషన్కు ఉపయోగిస్తారు. ఓకే, ఈ ఎఫ్డిఎంఏని ప్రధానంగా దేనికి ఉపయోగిస్తారంటే అనలాంగ్ ట్రాన్స్మిషన్కి ఉపయోగిస్తారు అని మనం చెప్పుకోవచ్చు. అలాగైతే ఈ విధంగా మన మొబైల్ గురించి కొన్ని రకాలైనటువంటి బిట్స్ గురించి మనం చెప్పుకున్నాము. అలాగైతే చూడండి, ఈ సిడిఎంఏ అబ్రివేషన్ ఏంటి, జిఎస్ఎస్ఎంఏ అబ్రివేషన్ ఏంటి, ఎఫ్డిఎంఏ అబ్రివేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు అప్ టు డేట్గా తెలుసుకోవాలి. నేను ఇంకొకసారి చెప్తున్నాను, సిడిఎంఏ అంటే అబ్జర్వేషన్ ఏంటంటే కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, జిఎస్ఎం అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్, ఎఫ్డిఎంఏ అంటే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అనమాట. ఓకే, ఎఫ్డిఎంఏ అంటే, ఓకే, వీటి గురించి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అబ్రివేషన్కి సంబంధించి అడిగేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సిడిఎంఏ అబ్రివేషన్ ఏంటి, ఎఫ్డిఎంఏ అబ్రివేషన్ ఏంటి అని అబ్రివేషన్స్ గురించి ఎక్కువగా అడుగుతారు. ఇవి మట్టికి మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఇంకోటి ఏంటంటే, సెల్ ఫోన్ టవరు ఎన్ని చదరపు కిలోమీటర్ వరకు పనిచేస్తుందని అడిగితే 26 చదరపు కిలోమీటర్ల పరిధి వరకు పనిచేస్తుందని చెప్పొచ్చు. అయితే నేను ఇప్పుడు ఒక కొన్ని విషయాలు చెప్తున్నాను. అతి చిన్న 3D ప్రింటర్ స్క్రానర్ తయారీ ఏంటంటే, అతి చిన్న 3D ప్రింటర్ స్కానర్ అనేది తక్కువ పరిణామంతో తక్కువ బరువుతో కూడిన మొట్టమొదటి 3D ప్రింటర్ స్కానర్ను సింగపూర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దీనికి బ్లాక్ స్మిత్ జెన్సిస్ అని పేరు పెట్టారు. ఈ విషయం అంటే మనం గుర్తుంచుకోవాలి. అయితే చూడండి, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బిట్స్ అనేవి ఎలాగైనా రావచ్చు. మీరు ఏంటంటే చాలా అప్డేట్గా ఉండాలి. కొత్త కొత్తగా ఏమన్నా కనిపెట్టారా అనేది కూడా మీరు రోజు పేపర్లో చదివేటప్పుడు కూడా చూసుకోవాలి. ఏంటంటే ఎక్కువగా చైనా, అదేవిధంగా చూస్తే రష్యా, అమెరికా, ఈ 3 దేశాలు కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక టెక్నాలజీతో ఉన్నటువంటి కొత్త కొత్త వస్తువులని లాంచ్ చేస్తూ ఉంటాయి. ఆ వస్తువుల గురించి మీరు అప్ టు డేట్గా చదువుకుంటూ ఉండాలి. అలా చదువుకున్నప్పుడు మాత్రమే మనం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బిట్స్కి ఆన్సర్ చేయగలుగుతాము. అయితే చూడండి, ఈ అతి చిన్న 3D ప్రింటర్ స్కానర్ని ఏ దేశం తయారు చేసింది అని అడిగితే సింగపూర్ తయారు చేసిందని, దీనికి ఏం పేరు పెట్టారు అని కనుక అడిగితే బ్లాక్ స్మిత్ జెన్సిస్ అనేటటువంటి పేరు అనేది దీనికి పెట్టడం అనేది జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ గల తొలి జిల్లా ఏంటి అంటే ఇడుక్కి అనమాట. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా తమ గ్రామాలన్నిటికీ హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కల్పించిన తొలి జిల్లాగా కేరళలో ఉన్నటువంటి ఇడుక్కి రికార్డు సొంతం చేసుకుంది. ఓకే, ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఇంత మట్టికి కూడా సెల్ ఫోన్ గురించి, శస్త్ర సాంకేతిక పరిజ్ఞానం గురించి మనం తెలుసుకున్నాము. మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. డోంట్ వరీ.
కాబట్టి ఏంటంటే నేను ఎప్పుడైనా కాల్ లిఫ్ట్ చేయకపోతే ఒక వన్ అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఆగి కానీ ఫోన్ చేయండి, కాల్ లిఫ్ట్ చేయలేదని చెప్పి మళ్ళీ వెంటనే చేసేయకండి. ఎందుకంటే నేను ఏదో పనిలో ఉండడం వల్ల నేను లిఫ్ట్ చేయను. మీకు మీరందరూ కూడా కాల్ చేయొచ్చు, కాల్ చేయడం తప్పని అనట్లేదు. కాకపోతే ఏంటంటే నేను ఫోన్ కనుక లిఫ్ట్ చేయకపోతే ఒక గంట ఆగి చేయండి, ఒక గంట కానీ ఒక అరగంట కానీ ఆగి చేస్తే అప్పుడు నేను ఫ్రీ అవుతాను. గబుక్కునే ఏదో పనిలో ఉంటున్నప్పుడు వెంటనే చేసేస్తున్నారు, అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనండి, ఛానల్లో మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. హలో అండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారి గురించి ఇది చెప్పడం జరుగుతుంది. మీరు గూగుల్లో youtube.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన ఉన్నటువంటి బార్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇట్లా సరస్వతీదేవి బొమ్మ పక్కన ఉన్నటువంటి ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అని మనకి ఇలా వస్తుంది. దీంట్లో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు చేయబడినటువంటి వీడియోలే. మీ వచ్చేసి ఏంటంటే 224 వీడియోల దాకా ఉంటాయి, సారీ 204 వీడియోల దాకా ఉంటాయి ఇవి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియోస్ అని చూసారా, ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి. వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు పంచాయతీ సెక్రటరీ కావచ్చు, విఆర్ఏ విఆర్ఏ గ్రూప్ 2 అన్నిటికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ అని రాశాను. పంచాయతీ సెక్రటరీతో పాటు మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 1 గ్రూప్ 2 విఆర్ 1 రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చాలా వరకు మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. అవార్డుల గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, సుప్రీంకోర్టు తీర్పుల గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, ఇవన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కనుక మీరు చూసేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఈ లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోలు అనేవి ఓపెన్ అవుతాయి మీకు. ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవి కూడా చూసేసిన తర్వాత ఈ చూడండి, ఇక్కడ పాలిటీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా చూస్తే జాతీయ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు, రెగ్యులేటరీ అథారిటీలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇవి. తర్వాత లోడ్ మోర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ రాష్ట్రపతి, భారత రాష్ట్రపతికి పార్ట్ 1 పార్ట్ 2 ఓకే, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి చాలా మంచి వీడియోలు. చూడండి, ఇక్కడ సైన్స్ ప్రమాణాల గురించి, రసాయన శాస్త్రం అతి ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పేదరికం నిరుద్యోగం, ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్, చాలా మంది దీన్ని చూడడం జరిగింది. అన్ని వీడియోలు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి భీమా రంగం, ఈ భీమా రంగం చూస్తే 518 మంది చూశారు. చాలా అంటే ఇది ఇంపార్టెంట్ కాదని మీ యొక్క ఉద్దేశం అయి ఉంటుంది, కానీ భీమా రంగం నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి. విద్య ఆరోగ్యం దీనికి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. తర్వాత భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్, ఇది కనుక మీరు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోస్ వచ్చినవి. ఈ వీడియోలో చూసా ఇక్కడ మనీ బిల్ అని, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలకి ఎన్ని అంశాలు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. లోక్సభ నిర్మాణం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి కంప్యూటర్ అబ్రివేషన్స్ అని ఉంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సిడి అంటే ఏంటి, లేకపోతే కంప్యూటర్ సంబంధించి అబ్రివేషన్స్ అడుగుతున్నారు కదా, డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియో చూడడం ద్వారా తెలుస్తుంది. మనకి కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా అని చెప్పి ఒక వీడియో పెట్టాను, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ సంస్థలు ఉంటాయి కదా, పరిశోధన సంస్థలు, ఏ పరిశోధన సంస్థ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ తెలియడానికి ఇక్కడ చూడండి కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది అని వస్తూ ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. నేను 2 మంత్స్ ఎగో పెట్టాను దీన్ని. ఇది కూడా ఇవన్నీ కూడా చూడాలి మీరు. తర్వాత రాష్ట్రపతుల గురించి ఇక్కడ
అంతర్జాతీయ బిరుదుల గురించి ఒక అతి ముఖ్యమైనటువంటి ప్రముఖ ఆవిష్కరణ గురించి ఇవన్నీ కూడా పెట్టాను. తర్వాత మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఇంకా చాలా వీడియోలు ఓపెన్ అయినవి. దీంట్లో చూస్తే మనకి హిస్టరీ సంబంధించి స్టార్టింగ్ ఎలా ఉంటుంది, క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుంచి మూడో శతాబ్దం వరకు, భారతదేశం యొక్క క్రోనాలజీ, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. చూడండి ఇక్కడ భారతదేశ నైసర్గిక స్వరూపం, దీని నుంచి కూడా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా మానవ, ఇక్కడ చూడండి సైన్స్కి సంబంధించినటువంటి 200 బిట్స్ ఉన్నాయి దీంట్లో. అదే ఇక్కడ దీంట్లో జంతు శాస్త్రానికి సంబంధించి 150 బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, ఈ రకంగా మొత్తం సైన్స్కి సంబంధించిన వీడియోలు కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ లోడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. మనకి రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది, శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది, జీర్ణాశయము, కార్బోహైడ్రేట్స్, జీవుల వర్గీకరణ, ఇవన్నీ చాలా చాలా మంచి యూట్యూబ్లు. ఇవన్నీ కూడా 206 వీడియోల వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ చూసినట్లయితే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది నాకు ఫోన్ చేసి ఛానల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటున్నారు, కాబట్టి మీకు ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.